అందరికీ నమస్కారం అండి. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. మొదటి శ్రావణ శుక్రవారం నేను ఏ విధంగా అయితే పూజను చేసుకుంటానో ఈ వీడియోలో తెలియచేస్తున్నాను. మీకు కనుక ఎవరైనా నచ్చితే ఫాలో అవుతారని వీడియో చేస్తున్నాను. ముందుగా శుక్రవారం రోజు పొద్దున్నే లేచి శుచిగా స్నానం చేసి గడపనంతటిని నీటిగా తడిబట్టతో కానీ వాటర్తో కానీ శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా ఇట్లా పసుపుని గడప అంతటికి కూడా రాసుకోవాలి. రాసుకొని దానికి కుంకుమ బట్టలు పెట్టుకొని బియ్యపిండితో ముగ్గు అనేది పెట్టుకోవాలి. కొందరికి పిల్లలున్న వాళ్ళకి, ఆరోగ్యం సహకరించిన వాళ్ళకి పొద్దున్నే లేవడం కుదరదు కాబట్టి గురువారం రోజు సాయంత్రమే చక్కగా ఇలా గడపని క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ బట్టలు పెట్టుకొని శుక్రవారం పొద్దున్నే లేచి దీపం అనేది పెట్టుకోవచ్చు. ఈ శ్రావణ మాసం అంతా కూడా పొద్దున్నే లేచి దీపం పెట్టుకుంటే తెల్లవారుజామునే చాలా మంచిది. అలా కుదరని వారు కనీసం శుక్రవారం మంగళవారం అయినా సరే పొద్దున్నే లేచి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. వీలైనంత వరకు కుదిరిన వాళ్ళు ఇట్లా చేసుకోండి. ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇట్లా చక్కగా బియ్యపిండితో కమలం ముగ్గు పెట్టుకున్నాను నేనైతే. బియ్యపిండితో ఇట్లా అలంకరణ చేసుకుని ముగ్గు అనేది పెట్టుకున్నాను. శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందుకని శ్రావణ మాసంలో మనం చేసే ఏ చిన్న పూజ అయినా కూడా అది మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఆడవారందరూ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా శుక్రవారాలు చాలా బాగా పూజలు అనేవి చేసుకుంటారు. మనం ఎలా చేసామనేది కాదండి, ఎంత భక్తి శ్రద్ధతో చేసామనేది ముఖ్యము. చక్కగా ఇట్లా గుమ్మం ముందు నీటుగా శుభ్రం చేసుకొని ఇట్లా బియ్యపిండితో ముగ్గు అనేది పెట్టుకోవాలి. అమ్మవారికి బియ్యపిండితో పెట్టే ముగ్గు అంటే చాలా ఇష్టం. చాక్పీస్తో మనం రోజు పెట్టుకుంటూ ఉంటాం కదా, కనీసం శుక్రవారం రోజైనా ఇట్లా బియ్యపిండితో ముగ్గు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇట్లా బియ్యపిండితో మనకు వచ్చిన ముగ్గుల్ని చక్కగా పెట్టుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకుని అలంకరణ చేసుకుంటే ఆ గుమ్మం చాలా నిండుగా లక్ష్మీ కళతో ఉంటుంది. శ్రావణ శుక్రవారం రెండో శ్రావణ శుక్రవారం పూజ అనేది చాలా మంచిది. మూడో శ్రావణ మొదటి రెండు శ్రావణ శుక్రవారాలు, నాలుగో శ్రావణ శుక్రవారం నోములున్న వాళ్ళు నోచుకోవాలండి. మూడో శ్రావణ శుక్రవారం సాధ్యమైనంత వరకు ఎవరూ నోచుకోరు. ఈ విషయం చాలామందికి తెలియదు. నోములున్న వారు మాత్రం మొదటి వారం, రెండో వారం లేకపోతే నాలుగో వారం నోచుకోవాలి. అమ్మవారు చెప్పిందైతే చారుమతికి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే రెండో శ్రావణ శుక్రవారం అన్నమాట. ఈ విధంగా దీపాన్ని కూడా వెలిగించుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. గడపకి ఇట్లా పువ్వు పెట్టుకొని ఇరువైపులా దీపాలు వెలిగించుకొని పసుపు కుంకుమతో అమ్మవారికి మనకు వచ్చిన స్తోత్రాలు చదువుకొని పూజ చేసుకొని కొంచెం ప్రసాదాన్ని కూడా నైవేద్యం పెట్టుకుని ఇట్లా అగరబత్తులతో ధూపాన్ని చూపించి ద్వారలక్ష్మీ పూజలాగా అన్నమాట ఇట్లా చేసుకుని తర్వాత ప్రసాదాన్ని కూడా నైవేద్యం పెట్టుకుని హారతి అనేది ఇచ్చుకొని దండం పెట్టుకుంటే పూజ అనేది ముగుస్తుంది. కుదిరిన వాళ్ళు ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి. తర్వాత తులసి వద్ద కోట వద్ద కూడా చక్కగా శుభ్రంగా నీటిగా అలంకరణ చేసుకొని ముగ్గులతో దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. మనకు వచ్చిన స్తోత్రాలు ఏ ఒకటి చదువుకొని
అమ్మవారి దగ్గర దీపాన్ని అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి చాలా ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని నేను ఈరోజు ప్రసాదంగా చేస్తున్నాను. అమ్మవారికి అచ్చంగా పాలతో చేసే క్షీరాన్నం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆమె పాల సముద్రం నుంచి పుట్టింది కదా, అందుకని. నేను వాటర్ నసన కలపనండి ఇందులో. ఆ పాలకి ఎంతైతే బియ్యం పడుతుందో అంత బియ్యాన్నే వేసుకుని క్షీరాన్నం అనేది చేసుకుంటాను. ఇట్లా మెత్తగా అయిన తర్వాత అందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. పొయ్యి మీదుగా ఉంటే బెల్లం వేస్తే క్షీరాన్నం విరిగిపోతుంది, అందుకని కిందకి దించుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఇట్లా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఆవనేతిలో వేయించుకుంటే, అమ్మవారికి ఆవనెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఆవనెయ్యి వేసి ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేపేసి ఈ క్షీరాన్నంలో కలిపేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్న క్షీరాన్నం చాలా టేస్ట్గా ఉంటుంది, అమ్మవారికి కూడా చాలా ఇష్టం అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత చక్కగా పూజా మందిరాన్ని అంతటినీ కూడా ఇట్లా పూలతో అలంకరణ చేసుకుని పూజ అనేది చేసుకున్నాను. చక్కగా ముందుగా దీపాన్ని వెలిగించుకుని తర్వాత మనకు వచ్చిన స్తోత్రాలన్నిటినీ కూడా పఠించుకొని అమ్మవారు అనేది స్తోత్రం చేయడం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. స్తోత్రాలు అంటే ఏమన్నా లక్ష్మీ అష్టకము, లక్ష్మీ అష్టోత్తరాలు ఆ విధంగా అన్నమాట. రానివారు యూట్యూబ్లో పెట్టుకుని వింటే సరిపోతుంది. ఈ విధంగా నేను మొదటి శ్రావణ శుక్రవారం చేసుకున్నానన్నమాట. ఇట్లా కామాక్షి దీపం దగ్గర కూడా అష్టోత్తర శతనామావళి పూజ అనేది చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇదేనండి ఈరోజుకి వీడియో, మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.